Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pullimandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Let us continue the topic of heredity. So, this heredity topic lo next rules for the inheritance of traits. Mendel's contribution. So Mendel's research గురించి మనం ఆల్్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఎలా ఎక్స్‌పెరిమెంట్ చేశాడో మనం చూస్తే క్లియర్ గా. సో దేర్ ఇస్ గివెన్ వన్ డయాగ్రామ్. సో F1 హైబ్రిడ్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే F1 హైబ్రిడ్ ని తీసుకున్నాం. సో F1 హైబ్రిడ్, దిస్ ఇస్ F1 హైబ్రిడ్. సో దట్ ఇస్ ఇండికేట్స్ ఆఫ్ క్యాపిటల్ టి అండ్ స్మాల్ టి. సో క్యాపిటల్ టి అండ్ స్మాల్ టి. సో క్యాపిటల్ టి స్మాల్ టి రెండు ఉంటే దాన్ని F1 హైబ్రిడ్ అంటున్నాం. F1 హైబ్రిడ్. నెక్స్ట్ రెసెసివ్ పేరెంట్, పేరెంట్ నుంచి రెసెసివ్ పేరెంట్ ఏది, స్మాల్ టి తీసుకున్నాం. సో ఇప్పుడు క్యాపిటల్ టి స్మాల్ టి రెండింటి మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. సో వీటికి అంటే రెసెసివ్ పేరెంట్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి హైబ్రిడ్ ఏదైతే ఉందో క్యాపిటల్ టి స్మాల్ టి, సో దేనికి రెసెసివ్ క్యారెక్టర్ కి మనం రెసెసివ్ పేరెంటర్, సో ఏదైతే ఉందో దానికి మధ్య క్రాసింగ్ చేస్తాం. ఇప్పుడు రెండింటిని క్రాస్ చేసినప్పుడు వచ్చేటటువంటి గ్యామెట్స్ ఏమి ఉన్నాయి అంటే, సో ఇప్పుడు క్యాపిటల్ టి ఉంటే ఏంటి డామినెంట్ క్యారెక్టర్, సో స్మాల్ టి ఉంది క్యాపిటల్ టి ఉన్నా, సో డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ టి ఉండడం వల్ల వచ్చే ప్లాంట్ ఎలా ఉంటుంది అంటే టాల్ ప్లాంటే ఉంటుంది. అంటే సో ఏదైతే బహిర్గత లక్షణాన్ని చూపిస్తుందో డామినెంట్ క్యారెక్టర్, బహిర్గత లక్షణం, దాన్ని ఇక్కడ ఏమంటున్నాం క్యాపిటల్ టి అంటున్నాం. స్మాల్ టి ఉన్నప్పటికీ ఇది రెసెసివ్ గా ఉంటుంది, అంతర్గతంగా ఉంటుంది. సో ఇది డామినెంట్ క్యారెక్టర్ అంటే బహిర్గతం, ఇది ఏది అంతర్గతంలో ఉంటుంది. సో బహిర్గతమైనటువంటి లక్షణం ఉండడం వల్ల దాంతో అంతర్గత లక్షణం ఉన్నప్పటికీ వచ్చేటటువంటి మొక్క ఎలాంటి మొక్క ఉంటుందంటే పొడవు మొక్కే వస్తుంది. సో దీంట్లో క్యారెక్టర్ ఎలాంటిది ఉంటుందంటే మనకి టాల్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే క్యాపిటల్ టి స్మాల్ టి రెసెసివ్ క్యారెక్టర్ ఉండడం వల్ల డ్రాఫ్ క్యారెక్టర్ అంటే టాల్ ప్లాంట్ బదులు సో వీటిలో షార్ట్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో టు కన్ఫర్మ్ జీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియోని మనం చూస్తే ఈచ్ F2 ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్ విత్ ఏ ప్యూర్ రెసెసివ్ టి వెరైటీ. ఇక్కడ ఏంటంటే టు కన్ఫర్మ్ ద జీనోటైపిక్ రేషియో, ఇప్పుడు మనం జీనోటైపిక్ రేషియోని చూస్తే F2 ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్ విత్ ప్యూర్ రెసెసివ్ అంటే మనం తీసుకున్నటువంటి F2 ప్లాంట్స్ ఏవైతే దేంతో క్రాస్ చేస్తున్నామంటే రెసెసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వెరైటీతో క్రాస్ చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ టెస్ట్ క్రాస్. దాన్ని ఏమంటున్నాం అంటే టెస్ట్ క్రాస్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, ద ప్రాసెస్ ఈస్ F2 జనరేషన్ క్రాస్డ్ విత్ షార్ట్ వెరైటీ లేదా దాన్ని రెసెసివ్ వెరైటీ అంటాం. సో దీన్ని రెసెసివ్ వెరైటీ, ఈ రెండింటికి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే జనరేషన్ ఆ క్రాసింగ్ ప్రాసెస్ ఏమంటాం అంటే టెస్ట్ క్రాస్. సో దాన్ని ఏమంటాము టెస్ట్ క్రాస్ అంటాం. సో క్యాపిటల్ టి అండ్ స్మాల్ టి, క్యాపిటల్ టి అండ్ స్మాల్ టి ఆర్ టాల్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ రెండిట్లో క్యారెక్టర్స్ ఏంటి అంటే క్యాపిటల్ టి డామినెంట్ క్యారెక్టర్, ఇక్కడ క్యాపిటల్ టి డామినెంట్ క్యారెక్టర్, కాబట్టి రెండు ప్లాంట్స్ ఎలాంటివి అంటే టాల్ ప్లాంట్సే ఉంటాయి. విత్ వైల్ టిటి ఈజ్ ఎ షార్ట్ ప్లాంట్, ఎందుకంటే రెండు స్మాల్ టీస్ ఉన్నాయి కాబట్టి వచ్చే ప్లాంట్ ఎలాంటిది అంటే షార్ట్ ప్లాంట్ ఉంటుంది. ఇట్ ఈస్ మీన్స్ ఎ సింగిల్ కాపీ ఆఫ్ క్యాపిటల్ టి కెన్ మేక్ ద ప్లాంట్ టాల్ డామినెంట్ రెటిన్. అంటే ఇక్కడ ఏంటంటే డామినెంట్ రైట్ లో సో సింగిల్ కాపీ క్యాపిటల్ టి, రెండిట్లో క్యాపిటల్ టి ఉంటే కంపల్సరీగా అది డామినెంట్ క్యారెక్టర్ అవుతుంది, టాల్ ప్లాంటే వస్తుంది. బట్ టూ కాపీస్ ఆఫ్ స్మాల్ టీ, స్మాల్ టీ రెండు స్మాల్ టీలే ఉంటే అదేమవుతుంది నీడెడ్ గెట్ ఏ షార్ట్ ప్లాంట్, దట్ ఈస్ కాల్డ్ రెసెసివ్ ట్రైట్. అంటే క్యాపిటల్ టీ ఉంటే క్యాపిటల్ టీనే ప్రొడ్యూస్ అవుతుంది, టాల్ ప్లాంట్ వస్తుంది. ఒకవేళ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఇది కూడా టాల్ ప్లాంటే, అది కూడా టాల్ ప్లాంటే అవుతుంది. సో అలా కాకుండా స్మాల్ టీ ఉంటే అది స్మాల్ టీని ప్రొడ్యూస్ చేస్తుంది, దీన్ని షార్ట్ ప్లాంట్ అంటున్నాము. ఓకేనా? సో క్యాపిటల్ టీ సో క్యాపిటల్ టీ ఉంటే టాల్ ప్లాంట్ వస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న రెసెసివ్ క్యారెక్టర్ స్మాల్ టీ ఉంది, డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ టీ ఉంటే కూడా సో అది కూడా టాల్ ప్లాంటే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో F2 జనరేషన్ క్రాస్ విత్ ది రెసెసివ్ వెరైటీ, సో ఇట్స్ ఫైనల్లీ ప్రొడ్యూసింగ్ ది డిఫరెంట్ జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ క్రాస్, దాన్ని టెస్ట్ క్రాస్ అంటున్నాం. సో ఇది మనకేంటంటే టెస్ట్ క్రాస్ జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్
కలర్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ చేస్తున్నటువంటిది ఏంటంటే కలర్ ఫ్లవర్స్ ని తీసుకుంటున్నాం. సో కలర్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ని తీసుకుని సో దీంట్లో ఇప్పుడు ఎలాంటి రేషియోస్ వస్తాయి. సో క్రాస్ ఆఫ్ కలర్డ్ ఫ్లవర్ అండ్ వైట్ ఫ్లవర్ ప్లాంట్స్, అంటే కలర్ ఫ్లవర్ ని తీసుకున్నాం, వైట్ ఫ్లవర్ ఉన్నటువంటి ప్లాంట్స్ ని తీసుకున్నాం, కలర్ ఫ్లవర్డ్ వైట్ ఫ్లవర్. సో హియర్ F1 ప్రొడ్యూస్డ్ ఆల్ కలర్ ఫ్లవర్స్. సో F1 లో వచ్చేటటువంటివన్నీ కూడా ఏంటి అంటే కలర్డ్, సో కలర్డ్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇట్స్ అ డామినెంట్ ట్రైట్ అండ్ వైట్ ఫ్లవర్ ఈస్ రెసెసివ్. దీంట్లో వైట్ కలర్ ఉండదంటే ఉంటాయి, బట్ అవి ఎలా ఉంటాయంటే రెసెసివ్ గా ఉంటాయి, అన్ని కూడా డామినెంట్ కలర్సే ఉంటాయి కాబట్టి. సో వచ్చే ప్లాంట్స్ అన్ని కూడా ఏంటంటే కలర్ ఫ్లవర్ ఏ ఉంటాయి బికాస్ ఆఫ్ ద డామినెంట్ క్యారెక్టర్. సో F2 ప్రొడ్యూస్ కలర్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ వైట్ ఫ్లవర్ ప్లాంట్స్ 3:1 రేషియో. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం ప్యారెంటర్ లో కలర్ ఒకటి తీసుకున్నాం, వైట్ ఒకటి తీసుకున్నాం, దీని రెండింటి మధ్య క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు F1 జనరేషన్ ఎలాంటిది వస్తుందంటే కలర్ వస్తుంది. సో దీన్ని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ఏంటంటే 3 కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఒక్కటి మాత్రం వైట్ ఫ్లవర్ వస్తుంది. దట్ ఈస్ కాల్ 3:1 రేషియో. సో దట్ ఈస్ కాల్ 3:1 రేషియో. 3:1 రేషియోలో మనకి జీనోటైపిక్ రేషియోలో మనకి ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్ 3:1 రేషియో. సో 3:1 రేషియోలో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది మనకి ఏంటంటే టెస్ట్ క్రాస్ లో వచ్చేటటువంటి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి F1 జనరేషన్ మధ్య క్రాస్ చేసినప్పుడు. సో క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్స్ షోయింగ్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పీ ప్లాంట్ ని తీసుకుని వాటి మధ్య మనం క్రాసింగ్ చేస్తే సో డిఫరెంట్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్స్ షోయింగ్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. పీ ప్లాంట్ మధ్య మనం క్రాసింగ్ చేసినప్పుడు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపిస్తాం. వెన్ ఏ టాల్ ప్లాంట్ విత్ రౌండ్ సీడ్స్. సో ఇందులో మనం తీసుకునేటటువంటిది ఎలా ఉండాలంటే టాల్ ప్లాంట్ అయి ఉండాలి, రౌండ్ క్యారెక్టర్ ఉండాలి, ఓకేనా. సో షార్ట్ ప్లాంట్ విత్ వ్రింకిల్ సీడ్స్, దీంతో పాటు షార్ట్ ప్లాంట్ ఉండాలి, వ్రింకిల్ సీడ్ లేకపోతే దాన్ని స్మాల్ ఆర్ గా మనం ఇండికేట్ చేస్తాము. సో టాల్ ప్లాంట్ రౌండ్ సీడ్స్, షార్ట్ ప్లాంట్ వ్రింకిల్ సీడ్స్, రెండు క్యారెక్టర్స్ ని తీసుకున్నాం. సో వీటిని క్రాస్ చేస్తే ద F1 ప్రోజెనీస్ విల్ బి టాల్, అంటే ఈ రెండింటికి మధ్య క్రాస్ చేసినప్పుడు చూడండి క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ మీన్స్ టాల్ అండ్ రౌండ్, స్మాల్ టీ స్మాల్ ఆర్ షార్ట్ వెరికల్. ఈ రెండింటికి మధ్య మనం క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే టాల్ రౌండ్. సో క్యాపిటల్ టీ ఉంది కదా, సో ఇక్కడ ఏమున్నాయి రౌండ్ క్యారెక్టర్ ఉంది. సో కాబట్టి దీంట్లో వచ్చేటటువంటి ప్లాంట్స్ అన్ని కూడా ఎలాంటివి ఉంటాయంటే ద F1 జనరేషన్ కంప్లీట్లీ టాల్ ప్లాంట్స్, అన్ని కూడా టాల్ ప్లాంట్స్. సీడ్స్ ఎలా ఉంటాయి, రౌండ్ సీడ్స్ ఉంటాయి. సో డామినెంట్ క్యారెక్టర్స్ ఏ చూపిస్తాయి, డామినెంట్ ట్రైట్స్ ఏ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇఫ్ ది F1 ప్రోజెని అండర్గో సెల్ఫ్ పాలినేషన్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ F2 ప్రోజెని ఆర్ ప్రొడ్యూస్. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి F1 జనరేషన్ ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే, సెల్ఫ్ అంటే ఆత్మ పరాగ సంపర్కం జరిగితే పేరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్. సో దీంతో వచ్చేటటువంటి వెరైటీస్ ఏంటంటే టాల్ రౌండ్ సీడ్స్, టాల్ రౌండ్ సీడ్స్ ఉంటే సో దీంట్లో టాల్ వ్రింకిల్ సీడ్స్ వస్తాయి. సో న్యూ కాంబినేషన్, దానికి న్యూ కాంబినేషన్. ఒకవేళ షార్ట్ వ్రింకిల్ సీడ్స్ ఉంటే షార్ట్ రౌండ్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈస్ ద పేరెంటల్ టైప్ ఆఫ్ కాంబినేషన్. సో ఇది న్యూ కాంబినేషన్, పేరెంటల్ లో ఉన్నటువంటి తీసుకుంటే F1 జనరేషన్ వల్ల వచ్చేటటువంటి పేరెంటల్ సో నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి న్యూ స్పీసీస్. ఇందులో ఏంటంటే ఈ F1 జనరేషన్ ద్వారా మనకు వచ్చేటటువంటి న్యూ కాంబినేషన్ వెరైటీస్. సో ఇది మనకి ఏంటంటే సో డామినెంట్ క్యారెక్టర్, రెసెసివ్ క్యారెక్టర్. సో దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.